హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో అయితే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదండి పిఎం విశ్వకర్మ యోజన ఈ పిఎం విశ్వకర్మ యోజనలోనే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయండి ఆ అప్డేట్స్ ఏంటో అసలు ఈ పిఎం విశ్వకర్మ యోజన వలన ఎవరికి అంటే ప్రయోజనం ఉంటుందో అలాగే ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే ఎవరు అప్లై చేసుకోవాలో ఏంటో వీటన్నిటి గురించి ఈరోజు డీటెయిల్గా చూద్దామండి అయితే ఆల్రెడీ చాలా మంది అప్లై ఉన్నారు ఆ అప్లై చేసిన వాళ్ళకి కొంతమందికి అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అని వచ్చింది కొంతమందికి ఏమో రిజెక్టెడ్ అని వచ్చింది ఎందుకు రిజెక్టెడ్ అని వచ్చింది వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళైతే ఏం చేయాలి ఇంక చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఈ డౌట్స్ అన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం అన్నమాట పిఎం విశ్వకర్మ యోజన ఇది మనకి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనో తారీఖునైతే కనుక మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక పథకం మాట అండి దీన్ని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇదైతే కనుక అమల్లోకి వచ్చిందిమాట అప్పుడైతే కనుక చాలా మందికి ఇది తెలియదండి తెలియకపోవడం వల్ల చాలామంది అప్లై చేయలేదు కానీ నవంబర్ డిసెంబరు టైంలో మాత్రం దీనికి చాలా ఆదరణ అయితే పొంది అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ముందుకు వచ్చారు అయితే ముందుకు వచ్చారు కానీ ఎవరైతే ముందుకు వచ్చారంటే దీనిలో ఎక్కువగానైనా మన టైలరింగ్ కోసం మాత్రమే ఎక్కువ అప్లికేషన్స్ వెళ్ళాయటండి మిగతా అన్నింటి గురించి కూడా అసలు వెళ్ళలేదని చెప్పి ఇరవై లక్షల వరకు అప్లికేషన్స్ టోటల్గా వెళ్తే అందులోని చాలా వరకు కూడా టైలరింగ్ వరకే ఉన్నాయటండి సో అందుగురించి అని ఈ పథకము అసలు ఎందుకు పెట్టారు అంటే కనుక ఇది పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని కొనసాగుతున్న పిఎం విశ్వకర్మ యోజన అన్నమాట అండి యాక్చువల్లీ ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాటి తెలుగుదేశం ప్రభుత్వము ప్రజాధికార సర్వే ప్రకారము చేతి వృత్తి కళాకారులను గుర్తించేలా సెర్పు ద్వారా సర్వేని నిర్వహించారన్నమాట మొత్తం రాష్ట్రాల్లో పదహారు పాయింట్ యాభై లక్షల మంది చేతి వృత్తులు చేసేవాళ్ళు ఉండగా ప్రస్తుతం ఎంతమంది ఆ చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారో తేల్చే సర్వే అన్నమాట అండి దీనిలోని వార్డు సచివాలయ సిబ్బందిని కూడా వినియోగించుకునేలా నిర్ణయం మాట అయితే ఈ విశ్వకర్మ యోజన అన్నది మనకి ఈ మొదటగా అప్లై చేసిన తర్వాత తిరుపతి నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో లబ్దిదారులను ఎంపిక చేశారు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా పంతొమ్మిది రకాల వృత్తులు చేసుకునే వారందరికీ కూడా ఆసరాగా నిలబడాలని వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇప్పించడము అలాగే వాళ్ళు వృత్తి పనులు చేసుకోవడానికి కావాల్సిన టూల్ కిట్స్ ఇవ్వడానికి గాను అలాగే వాళ్ళకి కావాల్సిన ఈ కామర్స్ అంటే రేపొద్దున ఏమైనా వాళ్ళు చేసిన వృత్తుల్లోని వాళ్ళకి ఆన్లైన్ సదుపాయాలు కల్పించడం కానీ ఇలాంటివి చాలా మంచి మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అన్నమాట అండి దీనిలోని ఎంపిక చేయబడ్డ వృత్తులు ఏంటంటే వడ్రంగి తర్వాతేమో పడవల తయారీ కమ్మరి స్వర్ణకారులు కుమ్మరి శిల్పకారులు రాళ్ళు కొట్టేవారు చర్మకారులు చెప్పులు కుట్టేవారు తాపీ మేస్తే పని చేసేవారు పూలు పూలమాలలు కుట్టేవారు బుట్ట చాప చీపుర్లు నేసేవారు బొమ్మల తయారు చేసేవారు నాయి బ్రాహ్మణులు క్ష బట్టలు ఉతికేవారు రజకులు బట్టలు కుట్టేవారు దర్జీలు టైలర్సు చేపలవల తయారు చేసేవారు కొలిమి వృత్తులు చేసేవారు పనిముట్లు తయారు చేసేవాళ్ళు కత్తులు ఆయుధాలు తయారు చేసేవారు ఈ పంతొమ్మిది రకాల వృత్తుల వారికి కూడా వాళ్ళు చేసుకునే వృత్తులోని కొంత ఐదు నుంచి ఏడు రోజుల వరకు శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఆ శిక్షణ కాలంలో కూడా స్టైఫండ్ మొత్తం నాలుగు వేల రూపాయలు వాళ్ళకి వచ్చేలాగా చేస్తూ అలాగే పదిహేను వేల రూపాయలు విలువ చేసే టూల్ కిట్స్ను కూడా అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన ఏవైతే పనికరాలు ఉంటాయో వాటిని కూడా ఫ్రీగా ఇస్తూ మొదటి విడత లోన్ కింద లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయల మనకి అసలు అయితే పదమూడు శాతం వడ్డీ కేంద్రం అయితే చెప్పిందండి కానీ ఇందులో ఎనిమిది శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఐదు శాతం వడ్డీని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు భరించేలాగా చేశారు ఫస్ట్ లోనే కానీ ఇప్పుడైతే ఆ ఐదు శాతం వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలాగా చేస్తూ ఇది సున్నా వడ్డీ కింద అంటే లక్ష రూపాయలకు ఏ విధమైన వడ్డీ లేకుండా చేయాలనే ఉద్దేశం అయితే కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది మాట అండి అంటే మీరు తీసుకున్న లోనికి జీరో వడ్డీ మాట అండి మీరు ఏం కట్టక్కర్లేదు పద్దెనిమిది నెలలలోపు ఈ వడ్డీని మీరు ఈ వడ్డీ లేకుండా ఈ అసలను తీర్చేస్తే మళ్ళీ రెండో విడత రెండు లక్షల రూపాయలు మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట అండి ఇది అలాగే మీరైతే ఏ వృత్తికాల వారైతే ఆ వృత్తి వాళ్ళు ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లు కొనుక్కోవడానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళైతే కనుక మీకు పనిముట్లు కొనిస్తారు అండి అలాగే మీకు ఐదు నుంచి ఏడు రోజుల్లోపు శిక్షణా కాలంలో కూడా స్టైఫండ్ ఇస్తారు భోజనం పెడతారు అలాగే దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళకైతే కనుక అకామిడేషన్ ఉండడానికి కూడా సదుపాయం కల్పించేలాగా చేశారు అన్నమాట అండి కానీ ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని అనగానే ప్రతి ఒక్కరూ కూడా టైలరింగ్ సంబంధించి దర్జీలు టైలర్స్ మాత్రమే అప్లై చేసుకున్నారు మిగతా ఏ రకమైన వృత్తులు వాళ్ళు కూడా దీనిలోకి రాలేదనేసి ప్రభుత్వం యోచించి మళ్ళీ దీన్ని పెట్టాలని దీనిలోకి మిగతా వాళ్ళందరూ రావాలన్న ఉద్దేశంతో దీని ఆదరణ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద దీన్ని మార్చి ఇప్పుడు మళ్ళీ తీసుకువస్తున్నారన్నమాట అండి దీనిలోని ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకైతే కనుక టైలరింగ్ సంబంధించి ఏమీ లేదు అన్నమాట అండి మిగతా వృత్తుల వాటిని అందరూ పెట్టుకోవచ్చు కానీ టైలరింగ్ అన్నది లేదమాట నిన్న చాలా నేను సెట్ చేసిన అప్లికేషన్లో టైలరింగ్ ఆప్షన్ తీసేశారు అనమాట అయితే వచ్చే లక్ష రూపాయల లోన్ని పద్దెనిమిది నెలలు రీపేమెంట్ చేయాల్సి ఉంటుందండి దీనికి ఐదు శాతం వడ్డీని మనం భరించాల్సి ఉంటుంది కానీ ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలాగా చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇది ఎప్పుడు అన్నది కూడా ఇంకా తెలియదు అయితే దీనిలో చాలా మందికి ఏంటంటే వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆధార్ అడ్రస్ ఒక చోట ఉంటుంది వాళ్ళ ఒక చోట ఉన్నారు రిజెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వచ్చిన ఒకే ఒక రీజను మీరు ఇచ్చిన అడ్రస్లో లేరు అని వస్తుందండి అలాగే బ్యాంక్లోని ఐఎఫ్ఎస్సి కోడ్స్ తప్పు ఇవ్వడమో లేకపోతే బ్యాంక్ అకౌంట్లోని నెంబర్స్ ఇవ్వడం కానీ మీరుంటున్న అడ్రస్కి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి తప్పు అవడం కానీ లేదా మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కానీ అలాగే ఒక కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ పెట్టినా కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలైనా పిఎం ఈజీపీ కానీ పిఎం స్వానిధి కానీ లోన్ కానీ పొంది ఉండకూడదు మీరు గతంలో ఎప్పుడైనా సరే ఏ రకమైన రుణ ఆధారిత పథకాలు పొంది ఉన్నట్లయితే ఈ పథకంకి వర్తించరు ఈ పథకం రిజెక్ట్ అని వస్తుంది మీకు రిజెక్ట్ అవడానికి కారణాలు ఇన్ని రకాలు ఉంటాయి మాట అండి అలాగే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వస్తుంది ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నా సరే రాదు మాట అండి ఇది గవర్నమెంట్ ఉద్యోగము కుటుంబంలో ఒక్కరున్నా సరే ఈ పథకం వర్తించదు అదే నేను చెప్పిన ఈ ముద్రా లోన్ పొందిన వాళ్ళకు కూడా ఈ పథకం రాదు మాట ఈ పథకంలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఐదు రోజుల శిక్షణతో పాటు నాలుగు వేల రూపాయలు స్టైఫండ్ వస్తుంది దాంతోపాటు సర్టిఫికేట్ వస్తుంది ఐడి కార్డు వస్తుంది అన్నమాట ఈ సర్టిఫికేట్ ఈ ఐడి కార్డ్ ద్వారా బ్యాంకులో లోన్ తీసుకోవడానికి మీకు అవకాశం ఇస్తారు అన్నమాట మరి చూసారు కదండి ఇన్ని రకాలు ఇది ఉన్నాయి అయితే ఇప్పుడు టైలరింగ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు కానీ మిగతా వృత్తుల వారందరూ కూడా మీరు పెట్టుకోవచ్చండి బ్రహ్మాండంగానే ఇది మంచి పథకము ఎవరైనా సరే ఇప్పటివరకు పెట్టుకోకపోతే కనుక ఇక మీద మళ్ళీ పెట్టుకోండి సో ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి